ఈ కైండ్ ఆఫ్ మైండ్ సెట్తో మీరు రన్ అవుతున్నారు కదా అంటే మీరు ఏదో మోహని వేసుకుని యాక్టింగ్ చేసినా లేదంటే అంతకుముందు పెద్ద పొజిషన్లో ఉండే ఒక వంద మందిని కమాండ్ చేసిన ఈ పొజిషన్స్లో ఉన్నారు కదా తర్వాత ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చేసరికి ఇది డిఫరెంట్ అంటే అక్కడ స్టూడెంట్ లాగా వే వేరే వాళ్ళు చెప్పిందిని మీరు చేయాలి ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ముక్కుసూటిగా మీరు మాట్లాడుతున్నారు కదా అక్కడ అలా మాట్లాడితే కుదరదు అంటే వేరే విధంగా అంటే కొద్దిగా వినియోగం నటించాలి లేదంటే ఓకే ఓకే అంటే ఉండాలి ఇలా ఉండాలి కదా మరి దానికి ఎప్పుడన్నా తేడా కొట్టింది ఎప్పుడన్నా అంటే నాకు నచ్చిన విషయాలు ముందే చెప్పేస్తానండి చిన్న సినిమాలు పెద్ద సినిమాల గురించి మనం పట్టించుకునేది ఉండదు వాళ్ళు ఏది చెప్తే సిన్సియర్ గా చేసేటివేనండి మనం ఇంటర్ఫియర్ అవకూడదు ఎందుకంటే దాంట్లో వాళ్ళు ఆలోచించేది ఏంటో మనకు తెలియదు అండి ఇప్పుడు చిన్న సినిమాలు వాళ్ళు ఏంటంటే మొత్తం ఆ స్టోరీ చెప్పడం ఎన్ని జరుగుతాయి నా క్యారెక్టర్ వరకు నేను కొన్ని కండి చెప్తాను కొంతమందికి ఇట్లా కాదండి ఇట్లా చేసుకుందాం అని సో అట్లా వాళ్ళకి నచ్చలేదు అనుకోండి వద్దని చెప్తాను నేను కొన్ని నేనే లేదులేండి ఇది నన్ను పెట్టుకున్నంత నా వల్లన ఒక టిక్కెట్ తెగదు గుర్తుపెట్టుకోండి సినిమాలో ఇప్పుడు హీరో వల్ల ఓపెనింగ్స్ వస్తాయి నెక్స్ట్ డైరెక్టర్ హీరో వల్ల వస్తాయి నెక్స్ట్ హీరో డైరెక్టర్ హీరోయిన్ వలన వస్తాయి బట్ మేజర్ గా హీరో డైరెక్టర్ వాళ్ళ వల్ల ఓపెనింగ్స్ వస్తాయి నా క్యారెక్టర్ వలన ఒక ఎక్స్ట్రా టికెట్ టిక్కెట్ తెగదగడా మీరేదో నన్ను పెట్టుకుంటే ఇది ఏదో అవుతుందని చెప్పి మీరు అనుకుంటున్నారు తప్పండి నేను నేను అంత చేయాల్సినంత క్యారెక్టర్ కాదు నాకు అంత రెమ్యుండేషన్ ఇచ్చే బదులు మీరు తక్కువలో చేసుకోవచ్చు అండి మీరు దీని వల్ల ఓపెనింగ్స్ దెబ్బతింటాయి ఏం ఉండదు నేను అది నమ్ముతాను నేను అది సహజం అది అని చెప్పానండి చెప్పేస్తారు చెప్పేస్తాను ఇప్పుడు అంత కదా అవును ఎంత సార్ రెమ్యునరేషన్ అంటే ఆడవాళ్ళు వయసును తర్వాత కళలకు సంబంధించిన వాళ్ళు ఎంత తీసుకుంటారని అడగకూడదండి ఎందుకంటే అది వేరియేషన్స్ ఉంటాయండి రూపాయితో చేసినవి ఉంటాయి ఆ పైన ఎంతైనా చేసినవి ఉంటాయండి అంటే సమయం సందర్భాన్ని బట్టి ఆ అవసరాలను బట్టి చేశాను అట్లా అంటే రూపాయి తీసుకుని ఏమి వద్దని చేయాలనే ఉద్దేశంలో కూడా వెయ్యి నూట పదహారాలు తీసుకుని కూడా చేశాను నేను ఓకే ఓకే మళ్ళీ ఎందుకంటే మళ్ళీ అందరూ అలాంటి కథలు వచ్చిన మీ దగ్గరికి వస్తారు వెయ్యి నోట్ పదార్లు అంటే నేను అంత తెలివి తక్కువ కాదు కదండి మీ తెలివి తక్కువ వాళ్ళు అంటే మీ మనసు అదే తెలిసి మనసు అంటే కదండి మనము దానం చేయమంటే ఉండదంతా ఈ ఊడ్చి ఇచ్చేస్తామండి ఆయన దానం చేస్తున్నాడు అంటే ఇచ్చేస్తే మనం వెళ్ళి ఇట్లా పెట్టుకోవాల్సి పరిస్థితి ఏర్పడుతుంది తర్వాత అదే వెళ్తాం అట్లా ఉండకూడదండి ఇప్పుడు దానం అనేది ఎలా ఉండాలి నిన్ను నిలబెట్టుకున్న తర్వాత సర్ప్లస్ ఉంటే డబ్బు రూపేణా కాకుండా వస్తు రూపేణా లేకపోతే క్రియా రూపంలో చేయాలి వాళ్ళకున్న అవసరం క్రియా ఏంటి చదువు లేకపోతే వేరే వస్త్రాలు ఇట్లాంటి ఏదో వాళ్ళకి అది లేవటం వల్ల ఆ కాలేజ్కి వెళ్ళిపోవడం స్కూల్ అట్లా చేయాలి డబ్బు సహాయం చేతికి డైరెక్ట్ గా చేయకూడదండి అయితే ఇప్పుడు మీ కెరీర్ లో అంటే చెన్నకేశ్వర రెడ్డి దగ్గర నుంచి మొదలు పెట్టారు ఇప్పటి వరకు ఉన్నారు కదా మరి ఇక్కడ ఎప్పుడైనా కూడా అంటే రకరకాలుగా ఉంటాయి కదా అంటే ఇండస్ట్రీలో మీకు తెలియదు ఏం లేదు అంటే ఇప్పుడు క్యారెక్టర్ మీరు అన్నారు మాట నచ్చుకో ఏదన్నా మచ్చక ఆ తర్వాత క్యారెక్టర్ని కట్ చేసేసే కానీ ఇలాంటి కొన్ని కొన్ని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి పెద్ద పెద్ద వాళ్ళకి ఆర్టిస్టులు కూడా ఉంటాయి అది మీకు ఎప్పుడైనా ఎదురైనాయి అలాంటి సిచ్యువేషన్స్గా అన్నిటికంటే బాటోస్ చెప్తానండి ఓ పంది బురదలో ఉంటుందండి ఆ పంది ఏమో బురదలో ఉండాల్సి వస్తుందంటే అక్కడ ఉండగలదా ఉండదు అసలు మనం ఫస్ట్ ఆలోచించాలి మన గురించి అండి మన మన అవసరాలేంటి ఎస్ ఎస్ మన అవసరాలు ఏంటి అని ఆలోచించుకున్నప్పుడు నేను దాని గురించి వాళ్ళతో గొడవ పడి వాళ్ళు వలన ఏంటి ప్రయోజనం ఏంటండి నేను వాళ్ళని కరెక్ట్ చేయలేను అలాంటి సిచ్యువేషన్ చెప్పాను ఎదురైనా ఎదురవ్వటం అంటే నేను అలాంటి సిచువేషన్ తెచ్చుకోను కదండి అక్కడ వరకు వెళ్ళదు అక్కడ దాకా అండి నచ్చపోతే వాళ్ళు చెప్పినట్టు చేసుకుంటే వెళ్ళిపోవటమే తప్పేం లేదండి సో ఇప్పుడు మీరు పూర్తిగా ఇటు జాబ్ వదిలేసి ఇటు దీనికి యాక్టింగ్ వైపు వచ్చేసారు కదా సార్ మరి ఎప్పుడన్నా అనిపిస్తూ ఉంటుందా అంటే మీరు అన్నారు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనం బిజీగా ఉన్నాం యాక్టింగ్ పరంగా చూసుకుంటే మరి మీకు మీకు ఈ కరోనా వచ్చిన తర్వాత ఏంటంటే షూటింగ్స్ బాగా తగ్గిపోయినాయి సిక్స్టీ ప్లస్ వాళ్ళకి ఇంకా తగ్గిపోయినాయి మీరు చెప్పిన ముప్పై ల్యాక్ ప్రకారం చూసుకున్నా కూడా సిక్స్టీ ప్లస్ వాళ్ళు బాగా తగ్గిపోయినాయి మరి అనిపిస్తూ ఉంటది పూర్తిగా జాబ్ అనేసి రావడం అనేది ఎంతవరకు కరెక్ట్ అయింది లేదంటే మనకి యాక్టింగ్ పరంగా పూర్తిగా అంకితం అయిపోవడం అనేది ఎంతవరకు మనకి ప్లస్ అయింది అనేది ఏ మనిషికి అయినా ఒకటే చెప్తానండి నిన్నటి వరకు ఏం జరిగిందో మర్చిపోండి ఇవ్వాల నుంచి ఆలోచించండి నీకు అవకాశాలు ఏమున్నాయి అంటే నాకు నటుడుగా యాక్టింగ్ అనుకోవచ్చు ఏ యాక్టింగ్ తప్పితే ఇంకేం చేయలేమా చాలా ఉన్నాయి దానికే పరిమితం ఎందుకోవాలి ప్రతి వ్యక్తి అంటే నటుల కంటే ఇంకా ఎక్కువ కష్టమైన పొజిషన్లో ఉండేవాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారండి ఐఏఎస్ ఐపిఎస్ అధికారులు చీఫ్ మినిస్టర్స్ మినిస్టర్స్ ప్రైమ్ మినిస్టర్స్ మరి వాళ్ళ హయామైపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి ఆలోచించుకోవాలి సో అందుకని బీ ప్రిపేర్డ్ ఏది శాశ్వతం అండి పొజిషన్ శాశ్వతమా నువ్వు శాశ్వతం నీ శ్వాస ఉండవరకు ఆ శ్వాస ఉండవరకు నువ్వు ఏం చేయాలనేది నీకు అవకాశాలు చాలా ఉన్నాయండి ఇది దీంతో అయిపోయింది అని ఫీల్ అయితే కూర్చుంటే అనారోగ్యం వస్తుంది ఉంటారు అయితే నెక్స్ట్ ఫర్దర్ గా వాట్ వాట్ అన్ని ఆలోచిస్తానండి ఇప్పుడు నేను ఇరవై రెండో తారీఖున ఒక ట్వెల్వ్ డేస్ ప్రోగ్రాంకి వెళ్తున్నాను సహజ సహజ సిద్ధమైన వ్యవసాయం ఎలా చేయాలి అనేది ఒక ఆయన సెషన్స్ పెట్టాడు ఆయన జహీరాబాద్ లో దానికి వెళ్తున్నాను నాలెడ్జ్ కోసం అండి తెలుసుకుంటే రేపు నేను ఏదైనా డెసిషన్ తీసుకుంటే ఉపయోగపడుతుంది కదండి ఎందుకు ఎందుకు చేయకూడదు అది కొత్తది నేర్చుకోవడానికి అవగాహన పెంచుకోవడం అనేది అవసరం అండి అవసరం ఆ అవసరం మనకి ఎప్పుడు వస్తుంది అనేది మనకు తెలియదు తెలియదు కరెక్టే పరిస్థితులను బాడీ మెయింటెనెన్స్ నేను నిరంతరం మెయింటైన్ చేయకోకుండా నేను సీట్ పొజిషన్స్ కి నాకు ఎన్ని దుర్గుణాలు ఉండి అవసరాలుగా అడిగితే ఇచ్చేవారండి అంటే మందు బాటిల్స్ ఇవ్వమని బిర్యానీలు తెప్పించమండి అది ఎక్కడి నుంచి ఇక్కడి నుంచి అత్యక్ష ఇంకేదో అది చేసి పటాయ తీసుకెళ్ళండి అది ఇది 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 మన థాయిలాండ్ తీసుకెళ్ళండి అంటే తీసుకెళ్ళేవారు కానీ దానివల్ల నాకు అనారోగ్యమే కానీ అశాంతి కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు కదా బట్ నా బాడీ మెయింటైన్ చేయాలంటే నేను ఫిట్ గా ఉండాలంటే నేను అనుకున్న డిజైన్ లైఫ్ లో ఉంటేనే గా ఉండాలి అట్లా ఉండబట్టే కదా నాకు అవకాశం వచ్చింది ఇప్పటివరకు అంటే మిమ్మల్ని సినిమాల్లో చూసి ఒక విలన్ గాను లేకపోతే ఒక మీరు చేసిన కామెడీ పాత్రలు చూసి నవ్వుకోవడమే కానీ అంటే మీలో ఇంకో ఉన్న ఇంకో యాంగిల్ తెలుసుకోవడానికి మాకు ఈరోజు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎపిసోడ్ చేసినా కూడా చేసుకుంటానే ఉండాలి ఆరుస్త కానీ మీకు రాబడి రాదు కదా రాబడి రావడం అదే అంటున్నాను సార్ ఇప్పుడు రాబడి రావడం అంటే ఇప్పటివరకు నాగినేడు గారు అంటే ఏంటంటే ఆయన ఒక మర్యాద రామన్న విలన్ గాను లేదంటే మీరు ఒక రెండు వందల సినిమాలు ప్లస్ చేసిన ఒక ఆర్టిస్ట్ గాను తెలుసు కానీ దాని వెనక అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ ఎవల్యూషన్ ఏంటి అంటే ఈ ఎవల్యూషన్ చేసుకుంటే నా వల్ల మీ నా జీవితం గురించి తెలుసుకుంటే మీకేం వస్తుందని మీరు అంటారు బట్ మీ జీవితం కాదు దాంట్లో అలాంటి సిమిలర్ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళలో ఒకరికైనా నేను ఒప్పుకోనండి సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు కానీ వాళ్ళకి అవకాశం ఏర్పట్ల ఇప్పుడు ప్రజల దృష్టిలో కానీ మీ దృష్టిలో కానీ సినిమా వాళ్ళు అంటే ఒక విధమైన ఒక నిర్ణయానికి వచ్చేసి ఉంటారండి కానీ సినిమా వాళ్ళు కూడా సమాజానికి మంచి చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారండి చేస్తున్నారు కూడా వాళ్ళు ఏమో ఎక్స్పోజ్ అవ్వకపోవచ్చు వాళ్ళు దాంట్లో సాటిస్ఫై చేస్తున్నారు నాలాగా ప్రతి ఉండే వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు సో నేను ఇప్పుడు ఎక్స్పోజ్ అయ్యాను కాబట్టి ప్రజలకు తెలియచ్చు వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తే వాళ్ళు వదులుతారండి కానీ అంత సమయం సోషల్ మీడియాకి ఉండకపోవచ్చు కదండి ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియాకి ఇంతమందిని ప్రొజెక్ట్ చేయడానికి ఉండకపోవచ్చు సో నా పాపులారిటీని బట్టి నేను చెప్తే ప్రజల్లోకి వెళుతుంది అనే ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో మీరు చెప్పారు ఇక్కడ ఇక్కడ కీలకమైన పాయింట్ ఏంటంటే నాకు ఇది గొప్పతనం రావడం కోసం లేకపోతే నన్ను మెచ్చుకోవడం కోసం లైకులు కొట్టడానికి ఎస్ ప్రజలకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోనే మాట్లాడానండి అదే లైక్ అండి ఆలోచింప చేశానా అవును అని చెప్పేది ఆలోచించాల్సిన విషయం అన్నానా ఐఎమ్ సక్సెస్ఫుల్